నిత్యానందరెడ్డి పిఏ కృష్ణారెడ్డి ఇంటికి అకస్మాత్తుగా సిబిఐ వచ్చింది. వాస్తవంగా ఈ మొత్తం వ్యవహారంలో తొలి సాక్షి ఆయనే. ఆ రోజున మర్డర్ జరిగిన తర్వాత తొలిసారి అక్కడికి వెళ్ళింది ఆయనే. ఫస్ట్ వాళ్ళ అల్లుడికి నర్రెడ్డి రాజశేఖర రెడ్డికి చెప్పింది ఆయనే. అప్పుడే ఈ మధ్యనే దానికి సంబంధించి ఆయన బయట వేరే యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా క్లియర్గా చెప్పుకొచ్చాడు. రోజు చెప్పగానే సహజంగా ఎవరైనా అదేంటి అంటారు, అట్లాంటిది ఏమీ లేదు ఓకే అనేటువంటి కాన్సెప్ట్లోనే వచ్చింది అన్నటువంటిది. రెండోది ఫోన్ని ఆ రోజున అక్కడ ఇట్లా లెటర్ ఉందండి అని చదివి చెప్తే ఆ లెటర్ని ప్లస్ ఫోన్ని రెండింటినీ కూడా దాచిపెట్టేయమని చెప్పారు అన్నటువంటిది. అది ఆ రోజున దాచడం అతని నేరం అవుతుంది, నేను చూసుకుంటానని చెప్పారు అన్నటువంటిది. ఆ తర్వాత అదే కృష్ణారెడ్డి క్లియర్గా తనని సిబిఐ పిలిచినటువంటి సందర్భంలో తన చేతన సునీత సిబిఐ వాళ్ళు ఏం చెప్పమంటే అది చెప్పు, సిబిఐ వాళ్ళు ఇచ్చే చెప్పమన్నటువంటి స్టేట్మెంట్ 164 స్టేట్మెంట్, అంటే అతను అప్పటికీ చితకబాదారు. ఆ తర్వాత సిబిఐ చెప్పినటువంటి స్టేట్మెంట్ కోర్టులో 164 కింద ఇయ్యమంటే అది చదివి తాను ఇవ్వనని ఎదురు తిరిగితే అట్టయితే నిన్ను అరెస్ట్ చేస్తారు అంటూ వార్నింగ్ ఇచ్చింది ఆవిడ అన్నటువంటిది కూడా కృష్ణారెడ్డి చెప్పుకొస్తున్నాడు. ఆ తర్వాత వాళ్ళ అబ్బాయిని కూడా కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తే అబ్బాయిని అవతలకి పంపించి పెళ్లి కూడా వాళ్ళ ఇంట్లో క్యాన్సిల్ అయిపోయింది. వాళ్ళ అబ్బాయికి పెళ్లి ఫిక్స్ అయింది కూడా క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు దీని కారణంగా ఈ గొడవ కారణంగా అతను అరెస్టు, తర్వాత జైలుకి వెళ్ళటం, తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు అతను ఇప్పుడు తాజాగా చెప్పుకొస్తున్నాడు. ఆ కృష్ణారెడ్డి మొన్న మధ్యనే కోర్టులో కూడా కేసు వేశాడు, నన్ను కొట్టి హింసించి చెప్పించాలని చూస్తున్నారు, ఒరిజినల్గా అయితే జరిగింది ఇదే అన్నటువంటి. అయితే ఇప్పుడు దాని మీదన సిబిఐ అకస్మాత్తుగా పులివెందుల్లోని వాళ్ళ ఇంటికి వెళ్ళటం, ఫస్ట్ అయితే మీడియాలో వచ్చింది ఇంట్లో లోపలికి తలుపులు వేసుకున్నాడని. అయితే తలుపులు వేసి ఉండటం నిజంగానే కృష్ణారెడ్డి లోపల లేడని సిబిఐ నిర్ధారించుకుంది. సిబిఐ రౌండప్ చేసి లోపలికి వెళ్ళింది. లోపల కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నారు. కుటుంబ సభ్యుల్ని విడివిడిగా ఒకళ్ళకొకళ్ళకి తెలియకుండా ఒక్కసారి సర్ప్రైజ్గా ప్రశ్నలు వేశారు. కొంత వాళ్ళతో సమాచారం తీసుకున్నారు ఆ రోజున జరిగిన సంఘటనలు కానీ ఆ తర్వాత కాలంలో అతనితో మాట్లాడినటువంటి అంశాల గురించి. కాబట్టి సిబిఐ కొత్త కోణపు విచారణ కొనసాగిస్తోంది.